తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పిన ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు తెరాస యత్నిస్తోందని భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ విమర్శించారు ఢిల్లీలో పార్టీ నేతలతో కలిసి ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించారు ప్రధాని కాంగ్రెస్ను విమర్శిస్తే తెరాసకు ఎందుకు అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు తెలంగాణ బిల్లుపై ఓటింగ్ చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు నాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వారినే కెసిఆర్ ఇవాళ కేబినెట్ పదవిలు ఇచ్చారని ఆరోపించారు

నీ సంకల్ చేసుకొని క్యాబినెట్ అంటాను ఘోషిస్తున్నాయి పైన తెలంగాణ అమరులు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి విభజన చట్టాల విషయంలో ఇన్ని కేంద్రం అడగలే ప్రధానమంత్రి కలిసా అడగలేదు నా సొంత ప్రాజెక్టులను తీసుకొచ్చుకున్నా ఇండోల్ నేను చూసుకున్నా ఇప్పుడు ఇప్పుడు అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈరోజు కేసీఆర్ పడుతున్న పన్నాగమే మరొక్కసారి సెంటిమెంట్ను రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తలేము దాన్ని వ్యతిరేక క్లారిటీగా చెప్పిండు మోడీ గారి మాత్రం అదే స్థాయిలో అనుకుంటాం